మీకు తర్కపరమైన బుద్ధి ఉన్నట్లుగానే మరొక విధమైన బుద్ధి కూడా ఉంది. ఇది పూర్తిగా భిన్నమైంది. దీని ద్వారా టెలిపతి చేయొచ్చు, టెలికైనసిస్ చేయొచ్చు. దీన్ని దివ్య మనస్సు అంటారు. ఆ స్థితిలో ఇది చేయడం చాలా తేలిక, కానీ దానివల్ల విపరీతమైన బాధ కూడా కలుగుతుంది. మీ శరీరం లేదా మీరు ఏదైతే నేను అని అనుకుంటున్నారో అది ఎన్నో విధాలుగా పరిణామం చెందుతుంది. ఈ పరిణామ క్రమాన్ని మనం యోగాలు 7 స్థాయిలుగా చూస్తాం, లేదా వీటిని మనిషికున్న 7 శరీరాలు అని అంటాం. 7 శరీరాలు అంటే దానర్థం నిజంగా 7 శరీరాలు ఉంటాయని కాదు. ఇది మనిషి ఎదుగుదలలో ఉన్న 7 భిన్నమైన స్థాయిలు. పుట్టిన దగ్గర నుండి 7 సంవత్సరాల వరకు కేవలం భౌతిక దేహం మాత్రమే ఎదుగుతుంది. దీన్ని స్థూల శరీరం అంటాం. 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు మరో విధమైన శరీరం. దీనిని భావ శరీరం అంటాం. మనిషిలో భావపరమైన ఎదుగుదల జరుగుతుంది. ఆ తరువాతి 7 సంవత్సరాలు, 14 నుండి 21 సంవత్సరాలు వచ్చే వరకు మానసిక శరీరం ఎదుగుతుంది. ఈ కాలంలోనే బుద్ధి కుశలత పెరుగుతుంది. బుద్ధి కుశలత కలిగినప్పుడు అన్నింటినీ నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. కాని ఈ రోజుల్లో ఆధునిక సమాజంలో ఎదుగుదల ఈ 3 స్థాయిల వరకే పరిమితమవుతోంది. స్థూల శరీరం, భావపరమైన శరీరం, ఇంకా మానసిక శరీరం. ఆ తర్వాత ఎదుగుదల గురించి మనం చూడటం లేదు. ఆ తర్వాత 7 సంవత్సరాలు దివ్య మనసు ఎదగడానికి, మీకు దివ్య మనసు ఎదగడానికి మీకు తర్కపరమైన బుద్ధి ఉన్నట్లుగానే మరొక విధమైన బుద్ధి కూడా ఉంది. ఇది పూర్తిగా భిన్నమైంది. యోగాలో మనం ఈ 4వ స్థాయి ఎదుగుదల జరగకుండా నివారిస్తాం. ఎందుకంటే మనిషి ఒకసారి ఇందులోకి ప్రవేశిస్తే అతను అసామాన్యుడవుతాడు. అతని చుట్టూ ఎన్నెన్నో వింతలు జరగడం మొదలు పెడతాయి. అక్కడున్నది ఇక్కడికొస్తుంది, ఇక్కడున్నది అక్కడ జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. యోగాలో ఈ మార్గాన్ని ఆపేస్తాం. దివ్య మనసులోకి ప్రవేశించడానికి అనుమతించాం. ఎందుకంటే దివ్య మనసు కూడా మనస్సే. దివ్య మనసు అంటే అదో మహత్తరమైన మనసు. మనకు తెలిసిన మనసు కంటే ఎంతో ఉన్నతమైంది. ఒక్కసారి ఈ మనసులోకి ప్రవేశిస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి. అన్నీ కాదు గాని ఇతరులతో పోల్చినప్పుడు మీరు ఒక అద్భుతంలాగా కనిపిస్తారు. ఒకసారి ఇలా జరిగినప్పుడు ప్రజలు ఆ తరువాతి స్థాయి ఎదుగుదలను కోల్పోతారు. చాలామందికి దీనిని పక్కకి తోసేసి ముందుకు వెళ్లే పరిణితి ఉండదు. ఇందులో చిక్కుకుపోతారు. ఇది కూడా ఒక మానసిక స్థితే. దీని ద్వారా టెలిపతి చేయొచ్చు, టెలికైనసిస్ చేయొచ్చు. ఇదే దివ్య మనస్సు. 21 నుండి 28 సంవత్సరాల వరకు ఈ మనసు ఎదిగేలా సులువుగా చేయొచ్చు. అది సహజమైన ప్రక్రియ. ఆ దశలో అటువంటి సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా సులువు. కాని ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారు దాన్ని ఎప్పుడూ ఆకాంక్షించకూడదు. ఎందుకంటే మీకు మిగిలేది ఒక ఉన్నత స్థాయి మనసు మాత్రమే. మనసు అంటేనే ఎంతో మోసపూరితమైంది. ఉన్నత స్థాయి మనసు అంటే అది ఇంకా మోసపూరితంగా ఉంటుంది. మీరు అందులో చిక్కుకుపోతారు. అందుకని మనం దాన్ని పక్కకు పెట్టేస్తాం. దివ్య మనసులోకి ప్రవేశించిన వారు ముక్తిని కాంక్షించలేరు. Nobody will seek the absolute once they come to contact with divya manas. ఎందుకంటే అది ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా, అదే దేవుళ్ళ అనిపిస్తుంది. అంతకు మించి మరేది అవసరం లేదు అనిపిస్తుంది. ఇది అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఇది విపరీతమైన బాధను కూడా కలిగిస్తుంది. సాధారణంగా దివ్య మనసులో ప్రవేశించిన మనుషులకు 47-48 సంవత్సరాలు దాటిన తర్వాత విపరీతమైన బాధలు కలుగుతాయి. యోగ పథంలో మనం కొన్నిటిని వదిలిపెట్టి ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాం. ఎల్లప్పుడూ పూర్తి శూన్యత, సంపూర్ణంగా లయం అవడం దిశగా వెళ్తాం. ఎందుకంటే అప్పటి వరకు మన పని పూర్తి కానట్టే. మనం ఆధ్యాత్మికతను ఒక శాస్త్రంలా చూస్తున్నప్పుడు ఇక ఆ మార్గంలో వినోదానికి తావులేదు. చిన్న చిన్న విషయాలు ఏం జరిగినా సరే అది ఎంతో పెద్ద విషయం జరిగేందుకు ఒక పునాదిగా మాత్రమే చూస్తాం. దాన్ని మనం ఎప్పుడూ ఓ పెద్ద వినోదంగా చూసి దాని పట్ల మోహితులం కాం. ఇది చాలా ముఖ్యం. చిన్న స్థాయిలోని మనుషులకు ధ్యానంలో ఈ విధంగా అనిపిస్తే వారికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. మళ్లీ 2 నెలల్లో చూస్తే వారి ఉత్సాహం నీరు కారిపోతుంది. ఎందుకంటే వారు వినోదాన్ని పొందుతున్నారు. ఏం జరుగుతున్నా సరే వినోదాన్ని పొందకండి. ఏం జరిగినా సరే మన లక్ష్యం గమ్యం చేరుకోవడమే. ఒకరు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్న తర్వాత అతను కూర్చునే పద్ధతి, నిలుచునే పద్ధతి, తినే పద్ధతి, మాట్లాడే పద్ధతి, ఆలోచించే పద్ధతి, జీవించే పద్ధతి అన్నీ ఆధ్యాత్మికంగానే ఉండాలి.
మన జీవితంలోని ప్రతి అంశం యోగమే కావాలి. జీవితంలోని ప్రతి అంశం ఎదుగుదల ప్రక్రియ కావాలి. మన సౌర వ్యవస్థలో మానవ వ్యవస్థ అనేది అద్భుతమైన యంత్రం. వ్యవస్థలో ఉన్న 114 చక్రాలను కదిలించొచ్చు. మీరు వాటిని ఒక విధంగా అమర్చగలిగితే మీరు సంపూర్ణ దివ్యజీవి అవుతారు. మనం ఎవరినీ దివ్య మనసులోకి ప్రవేశించనివ్వం. మీరు ఈ మనసులోకి ప్రవేశిస్తే మీకన్నీ తెలిసిపోతాయి. మీ జీవితంలో మీకు తెలిసిన వాటన్నిటికంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఏడు రకాల చక్రాలు మీ పాదాల్లోనే ఉన్నాయి. పాదాలను ఏ విధంగా పెట్టాలి అన్న విషయం మీద ఒక శాస్త్రమే ఉంది. ఏళ్ల తరబడి చేసిన సాధన ద్వారా పొందలేనిది మీరు ఒక్క క్షణంలో పొందగలుగుతారు. మీ నరాల వ్యవస్థకు పూలు ఎన్ని రోజుల కిందటివో తెలుసుకునే సామర్థ్యం ఉంది. ప్రతి క్షణం అన్నింటికీ మూలమైన ఆ పార్శ్వంతో మీరు స్పర్శలో ఉంటారు.